ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఇప్పుడేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కావాలని నా మీద ప్రచారం, నేను ఇక్కడ పోటీ చేయనని. నేను పోటీ చేయడం కాదు, ఇక్కడి నుంచే పోటీ చేసి మళ్లీ ముఖ్యమంత్రి అవుతా, మిమ్మల్ందరినీ ఓడించి శంకరమాన్యాలకు పంపించే వరకు వదిలిపెట్టను. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలా, మీరు ప్రజాద్రోహులు, ప్రజల్ని దోచుకుంటున్నారు. మీ దోపిడీ అరికడతా, ప్రజలకు విముక్తి కల్పిస్తా, మళ్ళా అసెంబ్లీని కూడా గౌరవ సభ కాకుండా గౌరవ సభ చేసి మళ్లీ అసెంబ్లీకి ఎంటర్ అవుతాం. అందుకే నేను మిమ్మల్ని కోరేదేంటి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడుండే నాయకులు కూడా అందరినీ కోరుతున్నా. నేను 2 రోజుల నుంచి అసెస్ చేస్తున్నా, రేపు కూడా అసెస్ చేస్తా, మీ ద్వారా కూడా నాయకులకు చెప్తున్నా, ప్రజల ద్వారా కూడా, కుప్పం ప్రజల ద్వారా కూడా. నాయకులు అనే వాళ్లకు మీకేమన్నా భయం ఉంటే నాకు చెప్పండి, మీ పక్కన ఉండండి, బాధ లేదు. కానీ ఉండి మాత్రం పార్టీకి నష్టం చేసే పరిస్థితి వస్తే పార్టీ నష్టపోతుంది, రాష్ట్రం నష్టపోతుంది, నాకు లేనిపోని అప్రతిష్ట పాలవుతాను, నాకు చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళు ఎగతాళి చేస్తే నేను భరించలేకపోతున్నాను. నేను ఎందుకు భరించాలి? నేనేం తప్పు చేశాను? ఏ ఒక్క నాయకుల కోసం, ఒక 5 మంది నాయకుల కోసం నేను ఎందుకు తలదించుకోవాలి? తలదించుకునే పని నేను చేయక్కర్లేదు. మీలో కూడా ఇవన్నీ రావాలి. మీరు కూడా, ప్రజలు కూడా మీరు క్వశ్చన్ చేయాలి ఆ నాయకుల్ని, ఎందుకయ్యా నువ్వు మరి తప్పుడు పనులు చేస్తున్నావు? తెల్లవారితో ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీనా? ఎందుకు మరి చేస్తున్నావు? ఒకప్పుడు మీరు క్వశ్చన్ చేసేవాళ్ళు, దాంతో భయపడేవాళ్ళు. ఇప్పుడు మీలో కూడా తెలివి పెరిగింది, దాంతో మీకు మనకొందుకున్న మొహమాటం పెరిగిపోయింది. మీలో కొంతమంది, చాలా మంది క్యారెక్టర్ మెయింటైన్ చేస్తున్నారు. చెప్పాలంటే మీకు కూడా ఏమంటే, మనకెందుకు వచ్చింది, ఏమనుకుంటాడు, సరే ఆయనే చూసుకుంటాడు, చూసుకోకపోతే మనకేంటి నష్టం అని మీరెక్కిన చెట్టును మీరే నరుక్కునే పరిస్థితికి వస్తున్నారు. అది కూడా మారాల. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.